ప్రకటన న్యూస్. పెట్రోల్ ధరలు తగ్గేదే లేదంటున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న చమురు ధరలు సామాన్యుడి చేతి చమురును వదిలిస్తున్నాయి. ఇంధన ధరల పెంపుపై నిరసనలు వ్యక్తమవుతున్న మా లెక్క మాదే అన్నట్లు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. కోవిడ్ వ్యాప్తితో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కడ ఉన్న పెట్రోల్ ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. సెంచరీ క్రాస్ చేసిన పెట్రోల్ ఇప్పుడు మరింత ముందుకు పోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్తో వణికిపోతున్న జనంకు పెట్రోల్ ధరలు మరింత వణుకు పుట్టిస్తున్నాయి. వరుసగా చమురు కంపెనీలు ఇంధన ధరలు పెంచుతూ పోతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలను బట్టి దేశీయంగా పెంపు ఉంటోందని చెబుతున్నాయి. ఇప్పటికే కరోనా వల్ల నిత్యావసరాలు, మందుల ధరలు భారీగా పెరిగాయి. ఉప్పులు, పప్పులు, నూనె అన్నింటి ధరలు పెంచేశారు. ప్రయాణాల ధరలు పెరిగాయి. ప్రజల చేతిలో డబ్బు తప్ప అన్నీ పెరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో కాస్త గ్యాప్ వచ్చినా 4 నుంచి ఈ బాధుడు మళ్లీ మొదలైంది. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు మొత్తం 21 సార్లు చమురు ధరలు పెరిగాయి. వీకెండ్లో తప్ప మిగతా రోజుల్లో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జూన్లో గడిచిన 7 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే ధరలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై లీటర్కు 30 పైసలు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టగా డీజిల్ ధరలు సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. కరోనా కష్టకాలంలోనూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడానికి బదులు భారీగా పెరగడంపై వరంగల్ జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులను పెట్రోల్ బాధుడు మరిన్ని కష్టాల్లోకి నెడుతోంది. చమురు ధరల పెరుగుదలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. అతలాకుతలం అవుతూ మృత్యువాత పడుతున్నటువంటి దేశవ్యాప్త ప్రజలు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో కూడా విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 98.66 రూపాయలు వరంగల్లో పెట్రోలు లీటర్కు ఉన్నది. ఇప్పటికే నిత్యావసర వస్తువులు 100 రూపాయలు ఉన్నటువంటి నూనె ఈరోజు 180-190 రూపాయలకు చేరుకున్నది. ప్రతి నిత్యావసర ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. పెట్రోలు ఈ విధంగా ఉంటే డీజిల్ మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం అడిగి తెలుసుకుందాం, చెప్పండి. బండి నడపలేని పరిస్థితి ఉన్నది. సైకిల్ దొక్కాలి ఇప్పుడు, ఇక ఈ పెట్రోల్ వద్దు, ఈ కథ వద్దు అన్నట్టుంది. ఇప్పుడు చెప్పు బ్రదర్, ఏమనుకుంటావు? ఇప్పుడు లాస్ట్ 1-6 మంత్స్ నుంచి అయితే బాగా పెరిగిందండి. ఇప్పటికైతే ఇప్పుడు మినిమం 20-30 రూపీస్ పెరిగిందండి. ఇదివరకు అయితే 70 ఉండేది, ఇప్పుడేమో 100కి చేరిపోయింది. ఇలా అయితే ఇంకా కష్టం అండి. ఇప్పుడు సామాన్యునికి అయితే చాలా భారంగా పడుతుందండి. కూరగాయలు కూడా ఇప్పుడు ఈ లాస్ట్ 2 డేస్ నుంచి బాగా పెరుగుతున్నాయి. అలాగే పెట్రోల్ కూడా వంట నూనె కూడా సేమ్ రేట్ ఉందండి. ఇప్పుడు 170 అయింది వంట నూనె కూడా. చాలా కష్టంగా ఉందండి. ఆయిల్స్ రేట్ అయితే బాగా పెరుగుతుందండి. డీజిల్ పరిస్థితి చాలా రేట్ పెరిగింది, చాలా రేట్ పెరిగింది. ప్రజలకు అదే రేట్ ఇస్తాను, ఎక్కువలేదు. మాకు ఇబ్బంది అవుతాను, ప్యాసింజర్ కూడా. కరోనా వ్యాధి నేపథ్యంలో ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? 98 నుంచి ఇప్పుడు 2 రోజులు అయితే 100కి అవుతుంది. ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం సార్. చాలా బీజేపీ గవర్నమెంట్ చాలా పెట్రోల్ వినియోగదారులను ముంచి అడ్జేస్తుంది. అటు గ్యాస్ బండ కానీ ఇది కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఈ కరోనా నేపథ్యంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తగ్గించేదిపై రేట్లు ఇంకా పెంచుతూ ఉన్నారు వాళ్ళు. దీనికి చాలామంది పేదోళ్ళు కానీ నిరుపేదలు కానీ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇదైతే కరెక్ట్ అయింది కాదు. ఈ కరోనా సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజలను ముంచుతున్నది. బీజేపీ గవర్నమెంట్ ఇట్లా కరెక్ట్ అయింది కాదు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బంది అయిన సరుకులు, నిత్యావసర సరుకులు మొత్తం ప్రతి ఒక్కరు తెలుస్తాను. ఏమంటే లాక్డౌన్ అంటాను, సరుకులు అత్తలే అంటాను, కూరగాయల కాంచి అడ్డగులు పెడతాను, ప్రతి ఒక్క దానికి పెరుగుతానే. మాకు పని చేసుకుంటామంటే మాకు ఇబ్బంది అవుతుంది. అవన్నీ ఇప్పుడు ముగ్గనేస్తుంది, చాయ్ అమ్ముకొని తిరుగుతాను సార్. నేను టీ అమ్ముకొని తిరుగుతున్నా ఈ లాక్డౌన్ లోపల. మళ్ళీ తర్వాత మాకు ఏం ఉండలేదు. మళ్ళీ మాకు మళ్ళీ కిరాయిలు, ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లులు ఇవన్నీ మాకు అడ్డగోలు అవుతాయి. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ధరల పెరుగుదల దాదాపు 100కు టచ్ అయింది. 98.66 రూపాయలు పెట్రోలు డీజిల్ 96 రూపాయలు. ఈ విధంగా మొత్తానికి చూస్తే ధరల పెరుగుదలతో కరోనా నేపథ్యంలో అటు వైద్యానికి ఖర్చు, ఇటు
కూరగాయలు నిత్యావసర సరుకులు మొత్తంగా కూడా ఏది చూసినా ఇబ్బంది పడే చెప్పండి. పెట్రోల్ రేటు 100 దగ్గరకు వచ్చింది. అసలు సామాన్యులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది లాక్డౌన్తోనే వచ్చే లాభం ఏం లేదు. పైకి వెళ్ళి రేట్లు పెరుగుతూనే ఉన్నది. అసలు ఇక్కడ ఏంది ఇది, అది చాలా ఇబ్బందులు ఉన్నాయి. ధరలు అయితే ఆయిల్, స్పెషల్లీ ఆయిల్, పెట్రోల్, తినే ఆయిల్ కూడా, ఈ పెట్రోల్ కూడా చాలా అదిపోయింది. సామాన్యులకైతే చాలా ఇబ్బంది ఉన్నది. ముందు వాళ్ళకైతే ఏం ఫరక పడదు, కానీ అలాంటి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి. ఇది పరిస్థితి చూస్తున్నాం. ఇటు ఆయిల్, ఆయిల్కు సంబంధించినటువంటి మంచి నూనె అనుకోండి, పెట్రోల్, డీజిల్, వీటి వల్ల సామాన్యులపైన, నిత్యావసర సరుకులపైన ప్రతిదీ డిపెండెంట్ కాబట్టి నిత్యావసర సరుకులు మొత్తంగా కూడా 100 టచ్ అవుతున్నటువంటి పెట్రోలు, డీజిల్ ధరల వల్ల చాలా నష్టపోతున్నాం. ప్రభుత్వము ఏమి చేస్తున్నది? కరోనా నేపథ్యంలో ధరలు మరింత తగ్గించి ప్రజలకు సేవ చేసేటువంటి, అందుబాటులో ఉండాల్సినటువంటి ధరలను మరింత పెరగడం చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరల గురించి ఆలోచించాలి, ధరలను తగ్గించాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జనపర్సన్ రామ్చంద్తో లెనిన్ TV5 వరంగల్. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి 101 రూపాయలకు చేరుకోగా డీజిల్ ధర 96 రూపాయలు దాటింది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చమురు ధరల పెరుగుదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతోటి సామాన్య పౌరులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా ఈ మే నెల నుంచి చూసుకుంటే ఒక నెల రోజుల్లోనే 20 సార్లు పెట్రోల్ రేటు పెరిగింది. ఈరోజు కూడా పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 30 పైసలు రేట్లు పెరిగాయి. ఇట్లా రోజు రోజుకు పెరిగిపోతుండటంతోటి ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 100 రూపాయల రేటు కూడా దాటిపోయింది పెట్రోలు. ఇటు డీజిల్ ఏమో 95 నుంచి 96 రూపాయల వరకు రావడం జరిగింది. అయితే ఈ పెరిగిపోతున్న పెట్రోల్ రేట్లపైన సామాన్య ప్రజలు ఏమంటారో మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పెట్రోల్ కావచ్చు, డీజిల్ రేట్లు కావచ్చు, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, దీనిపైన మీ స్పందన? సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బికాస్ ఆఫ్ ఒక 1 మంత్లోనే ఒక 20 టైమ్స్ పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత రేటు 100 రూపాయల 80 పైసలు ఉంది. సో ఒక సామాన్య వ్యక్తి ఆయన నిత్య జీవితంలో సంపాదించేది ఒక 200 రూపాయలు అంతే. ఆ 200 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్కి అయినాక ఆయన నిత్య జీవితం ఎలా గడపాలో ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితికి చాలా ఇబ్బంది అవుతారు. ఎందుకంటే వాళ్ళకు పనులు లేకపోవడం వల్ల, ఈ నిత్యావసరాలు కూడా చాలా రోజు రోజు పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతారు. ఓన్లీ సామాన్య గరీబ్ అయిన పబ్లిక్ మీదనే ఇంత ఎఫెక్ట్ పడుతున్నది, ఉన్న ఎవ్వరి మీద పడతలేదు. మధ్యతరగతి కుటుంబాల మీద బాగా బాధను పడుతున్నది. తక్షణ ఈ రేట్లన్నీ తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. పెట్రోల్ ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి, చెప్పండి ఏమంటారు మీరు? పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, వంట నూనె ధరలు కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు, చాలా సామాన్యుడికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ రేట్లతోటి. 10,000 జీతగాడికి మరీ కష్టమైపోతున్నది. లాక్డౌన్ ఉన్నది, లాక్డౌన్ తోటి మీకు పనులు ఏమన్నా దొరుకుతున్నాయా? ఏం పని చేస్తారు మీరు? నేను రథం నడిపిస్తాను, నేను సేవనే అది శివయాత్ర బండి. మీకు వచ్చే వస్తున్న జీతాలకు ఇవి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మరి ఎట్లా చేస్తున్నారు? ఇక కష్టమవుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 100 రూపాయలు దాటిపోయింది పెట్రోల్ ధర. ఇటు డీజిల్ ధరలు కూడా 95 రూపాయల 54 పైసలు ఉంది ఈరోజు. కొన్ని ఇంకో వేరే బంకులలో ఇంకొక 10-20 పైసలు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఆటోలు నడుపుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి, మీది డీజిల్ బండే కదా, డీజిల్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి కదా, ఎట్లా ఉన్నది మీకు? ఎంత ఉన్నది ఇప్పుడు మీకు? ఏమన్నా సరిపోతున్నాయా? ఏం సరిపోతుంది. ఎట్లా అంటారు మరి, డీజిల్ ధరలు ఉండాలి, ఎట్లా పెరుగుకుంటావునా? పెరుగుకుంటే పోతుంది, ఎట్లా పెరుగుతుంది? మనం పెరుగుతా కష్టమే కదా అయ్యా, కష్టమే కదా పెరుగుతాయి. ఏం చేయాలి మరి ప్రభుత్వంకి? ఏం చెప్తా? కిరాయిలు కొడుతుందా? 1 లీటర్లో ఎన్ని కిలాయిలు కొడతావు? 2 కిరాయిలు కొట్టాక డీజిల్ అయిపోతుంది. 150 రూపాయల కిరాయి ఉంటే లోకల్, 2 కిరాయిలు కొట్టంగానే అయిపోతుంది డీజిల్. లాక్డౌన్ టైంలో పనులు అన్నా దొరుకుతున్నాయా మరి? ఏ దొరుకుతలేవు, బాగా తక్కువనే, బాగా తక్కువనే కిరాయిలు. పనులు లేవు, డీజిల్ ధరలు ఏమి పెరుగుతున్నాయి? పెరుగుతున్నాయి. పనులు లేవు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, బాగా తక్కువ అవుతుంది కిరాయిలు. ఇది పరిస్థితి. మొత్తంగా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, రెండు రేట్లు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు అంటే మే నుండి జూన్ ఇవాళ 7th వరకు అంటే ఒక 37 రోజుల సమయంలోనే 20 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. రోజుకు కనీసం 20-30 పైసలు పెరుగుతూ ఇట్లా దాదాపుగా 10 రూపాయల వరకు కూడా పెరిగింది. అంటే 90 ఉన్న రేటు 100కు చేరుకుంది.
మరికొన్ని రోజుల్లోనే డీజిల్ రేట్లు కూడా 100కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికైనా కానీ ఈ పెట్రోలు డీజిల్ ధరలు కావచ్చు, అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, ఈ గ్యాస్ ధరలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు దీని అంతా కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు టీ5 ఆదిలాబాద్. ఇంధన ధరల పెరుగుదలపై సామాన్యుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. గతంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఆందోళన చేసిన వైసీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కరోనాతో ఇబ్బందులు పడుతుంటే దాదాపు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లతో సామాన్య ప్రజలు దాదాపు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిత్యావసర వస్తువులు ఆయిల్ కూడా దాదాపు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 200 రూపాయలు ఆయిల్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు చూసినట్టయితే దాదాపు ఇప్పటికే డీజిల్ 95 రూపాయలు, పెట్రోల్ 101 రూపాయి పెరిగి దాదాపు 100 రూపాయలు చెరువులో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొక పక్క చిన్న చిన్న వాహనాలు నడుపుకునే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగితే కానీ వచ్చే డబ్బులతో ఏదైతే డీజిల్కే సరిపోతుంది, మాకేం మిగలట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్పండి ఏమంటారు? ఏమంటాం సార్, ఒక సంవత్సరానికి 35 రూపాయలు పెరిగింది సార్, 35 రూపాయలు డీజిల్ పెరిగింది సార్, మేమేం తీసుకెళ్ళి చెప్పండి. ఒక్కటి 12 దాటిందంటే ఇప్పుడు కొందరికి తిరగాలి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ప్యాసింజర్ ఆటో వాళ్ళు ఉండంటే వాళ్ళకి ఒక 10,000 రూపాయలు సంవత్సరానికి వస్తున్నారు, వాళ్ళకి పర్లేదు ఒక రకంగా, మాకు కూడా ఒక 10,000 ఇస్తే మేము మంచి చెప్పుకుంటాము. చాలా ఇబ్బంది ఉన్నాయి సార్, దీనివల్ల తగ్గియాలి సార్, తగ్గిపోతే అట్ట సార్ చెప్పండి. మాకు కూడా వాహన మిత్ర పెడితే చాలా బాగుంటుంది అని మా ఆలోచన. మండిపోతున్నాయి సార్, పెట్రోల్ రేట్లు తగ్గించేవాడు ఎవరు లేడు. అది ఏమన్నా గల్ఫ్ నుంచి వచ్చే అని అంటున్నారు, రోజు రోజుకి డైలీ పెరిగిపోతున్నాయి. వన్ డే బై డే రేట్ పెరుగుతూనే ఉంది. ఎంతో కొంత ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఈ పెట్రోల్ రేట్లు ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి ఈ రేట్లు తగ్గించి ప్రజలకు న్యాయం చేయమని, వాహనదారులకు న్యాయం చేయమని కోరుతున్నాం. పెట్రోల్ రేట్ అనేది జిఎస్టీలో కలిపితే కానీ ఒక అంచనాగా ఒక రేటు తగ్గితే అనేది సామాన్య ప్రజలకి పెట్రోల్ మీద భారం. దీని మీద తగ్గిస్తే జిఎస్టీలోకి యాడ్ చేస్తే మేము సంతోషిస్తాం. పప్పులు ధరలు నూనె రేట్లు ఎలా పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు కూడా అలానే పెరుగుతుంది. మేము ఇప్పుడు కొట్టించి బండికి 2 రోజులు 100 రూపాయలకి ఏ వస్తుంది, ఏం వెళ్తాం మేము. దీన్ని మెయిన్ జిఎస్టీలో కలపాలని మేము అనుకుంటున్నది, అది మా పెట్రోల్ రేట్లు ఏముందండి. ఇప్పుడున్న కరోనా వాస్తవానికి ఇది పెంచడం చాలా తప్పు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆదాయం లేవు, వ్యాపారాలు లేవు, పనులు లేవు, రకరకాల సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఎలా ఎంతవరకు సమంజసం మంచిది కాదు, పద్ధతి కాదు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తగ్గింపు చేయాలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఇది. చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు, రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖండించడం మంచిది. తిరుగుబాటు వస్తే కానీ ఇలాంటి రేట్లు తగ్గటం అనేది జరగదు. జపాన్లో చెప్పా పెట్టకుండా నోటీస్ లేకుండా పెట్రోల్ రేటు రూపాయలు పెంచితే ఎక్కడ వెహికల్స్ అక్కడ మానేసి ఎక్కడెక్కడ వదిలేసి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే గంటలో ప్రభుత్వం రేటు తగ్గించింది. కానీ మన ఇండియాలో ఉన్న 10 కోట్ల మంది ఉండి కూడా ఎవరికి వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని ఎవరికి వాళ్ళు మెదలకుండా ఉంటున్నారు, కానీ ఎవరిలో కూడా తిరుగుబాటు అనేది రావట్లేదు. జనాల్లో తిరుగుబాటులు వస్తే కానీ ఈ రేట్లే కానీ ఇంకా ఏ విషయాల మీద అయినా కూడా ఒక అవగాహన వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి వస్తుంది. రేట్లు పెంచుకుంటూ పోవటం అనేది మంచి పద్ధతి కాదు. దాని మీద ఉన్న వ్యాక్ట్ కానీ స్టేట్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ట్యాక్స్ కానీ తగ్గించి సామాన్యుడికి అందరికీ అందుబాటులో పెట్రోల్ ధర తీసుకోవాలని కోరుకుంటున్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మధ్యతరగతి కుటుంబాలు ఇటు పనులు లేక వ్యవసాయదారులకు వ్యవసాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరో పక్క రేట్లు పెంచి ఈరోజు వాహనదారులు కానీ సామాన్య మధ్యతరగతుల వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఆ వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కలిగించుకొని కేంద్రంతో మాట్లాడి ఈ టైంలో రేట్లు పెంచకూడదు, రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ ఈరోజు బళ్ళు ఏదైనా చిన్నపాటి వ్యవసాయానికి కానీ ఏదైనా ట్రాక్టర్లు కానీ వాహనాలు కానీ తీసుకుని వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది.
కెమెరామెన్ గోపితో రవీంద్ర ఉంటారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.